వివాదాల పరిష్కారణానికి షర్మిల ప్రయత్నించిన జగన్ వినలేదు అంటూ చెప్పడం సంచలనంగా మారింది మొండిగా మూర్ఖంగా ఉంటే ఏం చేయలేం మనిషి అనేవాడు మానవత్వం చూపిస్తే బాగుంటుందంటూ కూడా అనిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి వైఎస్ ఉన్నప్పుడు ఆస్తుల పంపకాలు జరగలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు తండ్రి దగ్గర నుంచి షర్మిలకు ఆమె నుంచి పిల్లలకు ఆస్తి రావాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మా పిల్లలు ఇబ్బంది పడితే వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా అంటూ కూడా ప్రశ్నించారు అనిల్ జగన్ దగ్గర షర్మిల అప్పు తీసుకోలేదు అలా వాళ్లే రాసుకున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన ఆస్తు ఇవ్వకుండా అప్పుగా చూపించారంటూ కూడా చెప్పడం సంచలనంగా మారింది షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జగన్ ఆపారని చూశారంటూ చెప్పుకొచ్చారు విజయముకు అంతా తెలుసు ఆమె బాధితురాలన్నారు ఆయన జగన్కి సంబంధించి కొన్ని సంచలన విషయాలను చెప్పుకొచ్చారు ఆయన మరీ ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పెట్టాలనుకున్న సందర్భంలో ఇక్కడ తనకు ఆస్తులున్నాయంటూ ఉన్నాయంటూ వాటిని వాటికి ఇబ్బంది కలుగుతుందంటూ అందుకని జగన్ తమని అక్కడ నిలవరించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు షర్మిల భర్త అనిల్ ఇంట్రెస్టింగ్గా డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండలేకి ఆమె ఫారెన్ వెళ్ళిపోయారంటూ అనిల్ చెప్పుకొచ్చారు పదవి అలాగే ఆస్తి కావాలనే షర్మిళ అడగలేదు అన్న అంటే షర్మిలకు పిచ్చి అన్న కోసమే పాదయాత్ర చేసింది అన్న కోసం పాదయాత్రకు వెళ్ళేటప్పుడు కనీసం నాకు కూడా చెప్పలేదు ఇంట్లోకి వచ్చింది బట్టలు సర్దుకుంది ఆ తర్వాత వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే అప్పుడు చెప్పింది నాన్న కోసం నేను వెళ్ళాలి అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిందంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన భారతి అడిగితేనే పాదయాత్ర చేసింది తండ్రి ఆస్తి షర్మిల హక్కు ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా న్యాయం గెలుస్తుందంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు వచ్చిన సీట్లు నూట యాభై ఒకటి అది నా నెంబర్ దేవుడిచ్చిన నెంబర్ నా కారు నెంబర్ మొబైల్ నెంబర్ అదే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం శర్మిల భర్త అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి జగన్పై సంచలన కామెంట్స్ చేశారు శర్మిల భర్త అనిల్ పలు సంచలన విషయాలు బయట పెట్టారు అనిల్ గొడవలకు కారణం ఆస్తుల పంపకాలు కాదంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రస్తుతం షర్మిల జగన్ మధ్య ఆ వైరం ఏ స్థాయికి చేరుకుందో చూసాం కుటుంబ తగాదాలు మరి ముఖ్యంగా ఆస్తి తగాదాలు పతాక స్థాయికి చేరుకున్న సందర్భం ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం జగన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత షర్మిల కౌంటర్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం ఆర్టీవ్ తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆమె చెప్పిన సందర్భాన్ని కూడా మీరు చూసారు ఆర్టీవ్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భాన్ని మీరు చూశారు ఆ తర్వాత ఇటు మళ్ళీ ఒక ట్వీట్ తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేస్తుంది ఆ ట్వీట్లో ఇటు జగన్ అలాగే షర్మిల మధ్య సంభాషణకు సంబంధించి మరి ముఖ్యంగా షర్మిల కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని అంశాలను ఆ లేఖలో ప్రస్తావిస్తూ సంధించడం జరిగింది ఆ లేఖను బయట పెట్టింది ట్విట్టర్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఎటువంటి సంచలనాలు జరిగాయో మనం చూసాం ఆ తర్వాత మళ్ళీ షర్మిళ ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతం అవడం ఆస్తి అంశాలకు ప్రస్తావించడం దాంతోపాటు నాకు హక్కు ఉందంటూ చెప్పడం కన్నీరు పెట్టుకోవడం ఇవన్నీ కూడా రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాయి పెను ప్రకంపనలు సృష్టించాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎపిసోడ్లోకి శర్మిల భర్త అనిల్ ఎంటర్ ఇవ్వడం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు ఆయన మరీ ముఖ్యంగా ఆస్తి అంశాలకు సంబంధించి పలు సంచలన విషయాలు బయట పెట్టారు అనిల్ గొడవలకు కారణం ఆస్తుల పంపకాలు కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు వివాదానికి ఆ వివాదాల పరిష్కారానికి శ్రమల ప్రయత్నించిన జగన్ వినలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ముండిగా మూర్ఖంగా ఉంటే ఏం చేయలేం మనిషి అనేవాడు మానవత్వం చూపిస్తే బాగుంటుందంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు దాంతోపాటు శర్మిల పాదయాత్ర కావచ్చు లేకపోతే శర్మిలకు సంబంధించి ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది పార్టీ పెట్టిన సందర్భంలో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అంశాన్ని కూడా ప్రస్తావించారు దాంతోపాటు జగన్ జగన్కి శర్మిలకి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది మరి ముఖ్యంగా భారత్కి సంబంధించేటువంటి ఎటువంటి సంభాషణ జరిగింది ఇవన్నీ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ముండిగా మూర్ఖంగా ఉంటే ఏం చేయలేమంటూ కూడా అనిల్ చెప్పడం అక్కడ సంచలనంగా మారింది మనిషి అనేవాడు మానవత్వం చూపిస్తే బాగుంటుందంటూ కూడా అనిల్ చెప్పారు ఆ ఇంటర్వ్యూలో వైఎస్ ఉన్నప్పుడు ఆస్తుల పంపకాలు జరగలేదు అంటూ ఆయన చెప్పడం మరొకసారి ఇక్కడ సంచలనంగా మారింది ఎందుకంటే ఇదే అంశాన్ని ఇక్కడ షర్మిలకు కూడా ప్రస్తావించిన సందర్భాన్ని చూసాం సో ఈ నేపథ్యంలోనే తండ్రి దగ్గర నుంచి శర్మిలకు ఆమె నుంచి పిల్లలకు ఆస్తి రావాలంటూ చెప్పుకొచ్చారు అనిల్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తే కనుక నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలంటూ షర్మిల కూడా అక్కడ లెటర్ మరి ముఖ్యంగా కౌంటర్గా జగన్కి రాసిన లెటర్లో మనం చూడొచ్చు ఆ కౌంటర్ లెటర్లో మీరు చూడొచ్చు డీటెయిల్గా అక్కడ రాసుకొచ్చారు కొన్ని అంశాలని అయితే దీని మీద ఆ తర్వాత వైసీపీ కావచ్చు లేకపోతే జగన్ ఖండించిన సందర్భాన్ని చూసాం తండ్రి దగ్గర నుంచి శర్ములకు ఆమె పిల్లలకు ఆమె నుంచి పిల్లలకు ఆస్తి రావాలంటూ కూడా ఇక్కడ అనిల్ మరొకసారి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది తమ పిల్లలు ఇబ్బంది పడితే వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా అంటూ కూడా ఆయన ఒక ప్రశ్నను సంధించారు బ్రదర్ అనిల్ అయితే ఇక్కడ జగన్ దగ్గర షర్మిల అప్పు తీసుకోలేదు అలా వాళ్లే రాసుకున్నారంటూ కూడా ఆయన చెప్పడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పరిణామం ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి అప్పు అంశం అనేది ప్రస్తుతం చర్చనాంశమైంది అంశం ఎఫిడవిట్ అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ జత చేయడం జరుగుతోంది ఇలా అనేక కామెంట్స్ ఈ వాదం చుట్టూ తిరుగుతున్నాయి ఆస్తి ఇవ్వకుండా అప్పుగా చూపించారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో ఇక్కడ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జగన్ ఆపాను చూశాడు అంటూ కూడా అనిల్ చెప్పడం సంచలనంగా మారింది విజయముకు అంతా తెలుసు ఆమె బాధితురాలంటూ కూడా అనిల్ చెప్పుకొచ్చారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండలేకి ఆమె ఫారెన్ వెళ్ళిపోయారంటూ కూడా ఆయన చెప్పారు పదవి ఆస్తి కావాలని షర్మిల అడగలేదు అంటూ కూడా ఆయన చెప్పారు అన్న అంటే షర్మిలకు పిచ్చి అన్న కోసమే పాదయాత్ర చేస్తుందంటూ కూడా ఇటు అనిల్ చెప్పారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆ రోజు జరిగిన సంభాషణ ఎప్పుడైతే పాదయాత్రకు సిద్ధమవుతున్నారో పాదయాత్రకు సిద్ధమయ్యారు అప్పుడు ఎందుకు వెళుతున్నామని అడిగినప్పుడు కనీసం నాకు కూడా చెప్పలేదు బట్టలు సర్దుకుని సిద్ధమైపోయింది వెళ్ళిపోవడానికి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం ఇలా అనేక అంశాలు అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది తండ్రి ఆస్తి షర్మిల హక్కు ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా న్యాయం గెలుస్తుందంటూ కూడా అనిల్ చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు వచ్చిన సీట్లు నూట యాభై ఒకటి అది నా నెంబర్ దేవుడిచ్చిన నంబర్ నా కారు నెంబర్ మొబైల్ నెంబర్ అదే అంటూ కూడా అనిల్ వ్యాఖ్యానించారు కామెంట్స్ చేశారు భర్త అనిల్ పలు సంచలన విషయాలు బయట పెట్టారు అనిల్ గొడవలకు కారణం ఆస్తుల పంపకాలు కాదన్నారు ఆయన వివాదాల పరిష్కారణకి షర్మిళ ప్రయత్నించిన జగన్ వినలేదు అంటూ చెప్పడం సంచలనంగా మారింది మొండిగా మూర్ఖంగా ఉంటే ఏం చేయలేం మనిషి అనేవాడు మానవత్వం చూపిస్తే బాగుంటుందంటూ కూడా అనిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి వైఎస్ ఉన్నప్పుడు ఆస్తుల పంపకాలు జరగలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు తండ్రి దగ్గర నుంచి శర్మిలకు ఆమె నుంచి పిల్లలకు ఆస్తి రావాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మా పిల్లలు ఇబ్బంది పడితే వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా అంటూ కూడా ప్రశ్నించారు అనిల్ జగన్ దగ్గర షర్మిల అప్పు తీసుకోలేదు అలా వాళ్లే రాసుకున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన ఆస్తి ఇవ్వకుండా అప్పగా చూపించారంటూ కూడా చెప్పడం సంచలనంగా మారింది షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జగన్ ఆపారని చూశారంటూ చెప్పుకొచ్చారు విజయముకు అంతా తెలుసు ఆమె బాధితురాలు అన్నారు ఆయన జగన్కి సంబంధించి కొన్ని సంచలన విషయాలను చెప్పుకొచ్చారు ఆయన మరీ ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పెట్టాలనుకున్న సందర్భంలో ఇక్కడ తనకు ఆస్తులున్నాయంటూ వాటిని వాటికి ఇబ్బంది కలుగుతుందంటూ అందుకని జగన్ తమని అక్కడ నిర్వహించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు షర్మిల భర్త అనిల్ ఇంట్రెస్టింగ్గా డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండలేకి ఆమె ఫారెన్ వెళ్ళిపోయారంటూ అనిల్ చెప్పుకొచ్చారు పదవి అలాగే ఆస్తి కావాలని షర్మిళ అడగలేదు అన్న అంటే షర్మిలకు కుప్పించి అన్న కోసమే పాదయాత్ర చేస్తుంది అన్న కోసం పాదయాత్రకు వెళ్ళేటప్పుడు కనీసం నాకు కూడా చెప్పలేదు ఇంట్లోకి వచ్చింది బట్టలు సర్దుకుంది ఆ తర్వాత వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే అప్పుడు చెప్పింది నాన్న కోసం నేను వెళ్ళాలి అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిందంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన భారతి అడిగితేనే పాదయాత్ర చేసింది తండ్రి ఆస్తి షర్మిళ హక్కు ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా న్యాయం గెలుస్తుందంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు వచ్చిన సీట్లు నూట యాభై ఒకటి అది నా నెంబర్ దేవుడిచ్చిన నెంబర్ నా కారు నంబర్ మొబైల్ నెంబర్ అదే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం భర్త అనిల్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి జగన్పై సంచలన కామెంట్స్ చేశారు షర్మిల భర్త అనిల్ పలు సంచలన విషయాలు బయట పెట్టారు అనిల్ గొడవలకు కారణం ఆస్తుల పంపకాలు కాదంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రస్తుతం షర్మిల జగన్ మధ్య ఆ వైరం ఏ స్థాయికి చేరుకుందో చూసాం కుటుంబ తగాదాలు మరి ముఖ్యంగా ఆస్తి తగాదాలు పతాక స్థాయికి చేరుకున్న సందర్భం ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం జగన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత షర్మిల కౌంటర్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం ఆర్టీవ్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆమె చెప్పిన సందర్భాన్ని కూడా మీరు చూశారు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భాన్ని మీరు చూశారు ఆ తర్వాత ఇటు మళ్ళీ ఒక ట్వీట్ తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేస్తుంది ఆ ట్వీట్లో ఇటు జగన్ అలాగే శర్మిల మధ్య సంభాషణకు సంబంధించి మరి ముఖ్యంగా షర్మిల కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని అంశాలను ఆ లేఖలో ప్రస్తావిస్తూ సంధించడం జరిగింది ఆ లేఖను బయట పెట్టింది ట్విట్టర్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఎటువంటి సంచలనాలు జరిగాయో మనం